ఈరోజు 180 మంది కవులతో ఇక్కడ ప్రత్యేక కవి సమ్మేళనం జరిగింది. అలాగే రామాయణ భాను అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా కవులు పాల్గొన్నారు. 180 మంది కవులతో ఇక్కడ ఉదయం నుంచి దాదాపుగా ఒక 9 ఆవృతాల్లో ఆవృతకి 12 మంది చొప్పున చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. బాగుంది. అదే ఈరోజు కూడా అంబేద్కర్ జయంతి కావడం కూడా ఒక విశేషమైన ఇందులో రాజ్యాంగ నిర్మాత మరి చక్కగా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ జయంతి కూడా ఈరోజు కావడం చాలా ఆనందించదగిన విషయం. ఇది ఎన్నో సార్, గతంలో ఏమైనా అవార్డ్స్? గతంలో నేను ప్రపంచ మహాసభలో తిరుపతి మహాసభలో పాల్గొన్నాను. తర్వాత ఇక్కడ జరిగినటువంటి మహాసభలో ప్రపంచ మహాసభలో పాల్గొన్నాను. నా ఈ 4 శతకాల ఆవిష్కరణలు కూడా అయ్యాయి పైన ఇక్కడ ప్రపంచ మహాసభల్లో చాలా చక్కగా. నా పేరు బీటిపూర్ శేష్ కుమార్, నేను జనగాంలో సీనియర్ తెలుగు అండి. అవునండి.